విరామానంతరం ఏసీటీ న్యూస్ కి పునఃస్వాగతం. గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షల్లో భాగంగా జూనియర్ లైన్మెన్ల ఎంపిక ప్రక్రియ బుధవారం నాడు కూడా కొనసాగింది. స్థానిక ఎన్ఆర్పేటలోని ఆర్ఎన్బి కార్యాలయ ఆవరణంలో హాల్ టికెట్లు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరిపారు. అనంతరం అభ్యర్థులకు విద్యుత్ స్తంభం ఎక్కడం, మీటర్ రీడింగు, సైకిల్ తొక్కడం వంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయించారు. అంతేకాకుండా పరీక్షలు నిర్వహిస్తున్న ప్రాంతంలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ కెఎస్ఎన్ మూర్తి పరీక్షల నిర్వహణను స్వయంగా పర్యవేక్షించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ ఏవివి సూర్యప్రతాప్, ఎస్ఏఓ రవీంద్ర, జీఎం హెచ్ఆర్డి రాజు తదితరులు పాల్గొన్నారు. ఫాదర్ నేను, సర్ నేను, మరి ఇంకా చెప్పమా పవర్లో 519 మంది జేఎల్ఎం గ్రేడ్ 2ని రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఆల్రెడీ నిన్న ఒక 315 మందిని ఆల్రెడీ ఎంట్రీ చేస్తున్నాము. ఈవేళ కూడా ఒక 316 మందిని ఈవేళ ఎంట్రీ పిలిచాము. నిన్న చేసిన అనుభవంతో కొంచెం ఈవేళ కొంచెం స్పీడప్ చేయగలిగాము. ఈవేళ నిన్న దానికంటే ఈవేళ కొంచెం స్పీడ్గా కంప్లీట్ చేస్తున్నాం అనుకున్నాం. వాతావరణం కూడా మాకు అనుకూలిస్తుందని చెప్పాలి. ప్రాసెసింగ్ చాలా స్పీడ్ అయింది. కొంచెం మళ్ళీ సిస్టాలు పెంచాము. అలాగే అక్కడ మళ్ళీ వెరిఫికేషన్ బ్యాచ్ కూడా 4 బ్యాచ్లు పెంచున్నాం. అంతేత మాకు ప్రాసెస్ అనేది కూడా చాలా ఈజీ అవుతుంది. వచ్చిన కొంచెం అనుభవంతో ఇవాళ కొంచెం స్పీడప్ చేసి అన్ని సెటప్ చేసుకొని ఇవాళ కంప్లీట్ ప్రాసెసింగ్ చేయాలి. కానీ మధ్యవర్తులు కానీ ఎవరు నమ్మి మోసపోవద్దు. పూర్తి పారదర్శకంగా ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. పూర్తిగా 10th క్లాస్ మార్క్స్ బేస్ అయ్యి పోల్ ఎక్కిన వాళ్ళకి, అలాగే మీటర్ రీడింగ్ చూసిన వాళ్ళకి, సైకిల్ ఎక్కిన వాళ్ళకి దాంట్లో క్వాలిఫై అయితేనే మేము పర్ఫెక్ట్గా 10th క్లాస్ మార్క్ బేస్గా ఫైనల్ చేస్తుంది. ఎవరు ఎటువంటి ప్రోగ్రామ్లకు లోన్ అవ్వద్దు, ఎవరికి ఎటువంటివి చేయొద్దు, ఎవరిని నమ్మొద్దు కూడాను. 100% పారదర్శకంగా జరుగుతుంది. ఎవరిని ఎవరికి మోసపోవద్దు. మీరందరూ ఎవరికన్నా ఏమైనా కమిట్మెంట్లు అయితే మోసపోవద్దు. గ్రామ సచివాలయ పోటీ పరీక్షలు 3వ రోజు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కేంద్రమైన ఏలూరులోనే అన్ని కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పటిష్టమైన బందోబస్తు మధ్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం మధ్యాహ్నం కూడా యథావిధిగా పరీక్షలు కొనసాగాయి. ఈజీగా
హలో, ఆధార్ అలాంటి తీసుకురావాలి కదా. ఇంతమందికి ఇవ్వడం అంటే చాలా కష్టం కదా జాబ్స్, సో అందుకే కొంచెం కష్టంగా చేస్తున్నారు. పర్లేదు, అయినా బాగానే ఇవాళ అయితే మా పేపర్ కొంచెం బాగానే ఉంది సార్. మంచి పథకాలండి, మంచి కండక్ట్ చేయడం మంచిదన్నమాట. ఎందుకంటే ఇదివరకు లేవు కాబట్టి ఎంపీఓ సిస్టమ్స్, ఇప్పుడు రెగ్యులర్ జాబ్స్ చేయడం అగ్రికల్చర్ స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది. ఇదం బ్యాటర్ను జనరల్ నాలెడ్జ్ పార్టీ మాత్రం టఫ్గా వచ్చింది, పార్ట్ బి అయితే ఈజీగానే ఉంది. అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది, పార్టీ అయితే కొద్దిగా కష్టం. ఈరోజు అగ్రికల్చర్ గ్రేడ్ 2 స్టూడెంట్ ఎగ్జామ్ జరిగింది, నేను బాగా రాశాను, సెలెక్ట్ అవుతానని ఆశిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా భర్తీ చేయనున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో మాలామాదిగా ఉప కులాలకు రిజర్వేషన్లు సమానంగా వర్తింపచేయాలని నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద బుధవారం కూడా రిలే దీక్షలు నిర్వహించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎస్సీల రిజర్వేషన్ల వాటా 15% ఉందని, దీనిని సమానంగా వర్తింపచేయాలని సంఘ నాయకులు కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పి శ్రీనివాసరావు, జి సతీబాబు, కె రాము తదితరులు పాల్గొన్నారు. విడుదల చేయాలి, 136,000 ఉద్యోగాలను వెంటనే పెంచాలి, 136,000 ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెంచాలి. వర్తిల్లాలి నవేంద్ర ఎంఆర్, వర్తిల్లాలి నవేంద్ర ఎంఆర్పిఎస్, వర్తిల్లాలి వర్తిల్లాలి విడుదల చేసిన 136,000 ఉద్యోగాలు ఉన్నాయో, అందులో ఎస్సీ కోటాలో మాలామాదిగలకు సమాన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మాలలు ఎక్కువ ఉంటే మాలలు, మాదిగలు ఎక్కువ ఉంటే మాలలు మాదిగలు, ముఖలో ఏదైతే ఎక్కువ ఉన్నాయో జనాభా సమాజం ప్రకారం ఎవరికి నచ్చకుండా ఇబ్బంది కలగకుండా అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు సమాన వాట పంచాలని 2 రోజులు కలెక్టర్ గారి కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నాం. అట్లాగనే నిన్న జరిగినటువంటి తాడికొండ నియోజకవర్గం దుల్లూరు మండలం అనంతవరం గ్రామంలో దళిత ఎమ్మెల్యే గారు గణేష్ ఉత్సవాల్లో భాగంగా అమ్మ మీరు కొంచెం కొబ్బరికాయ గుర్తు రాండి అని చెప్పని, అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిచారని వెళ్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అగ్రవర్ణ నాయకులు కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళు ఆమె వస్తే మీరు వచ్చి కొబ్బరికాయ కొడితే మీరు మాదిగ కులస్తురాలు, మీరు పట్టొద్దు అని చెప్పని ఆమెని కులం పేరుతో తీసించడం, ఈరోజు కూడా స్వతంత్ర భారతదేశం సిగ్గుపడేలాగా ఒక దళిత ఎమ్మెల్యేని మాది కులం పెట్టి పేరు పెట్టి పెట్టడం అనేది నవేంద్ర ఎంఆర్పిఎస్గా మేము ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల నిరాహార దీక్ష చేసి ఉన్నాం. అందులో భాగంగా నిన్న కూడా మేము ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారు కూడా స్పందించారు, నిన్న వారిని ఇద్దరిని అరెస్ట్ చేశారంట. తక్షణమే ఎవరైతే ఇంకా ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పని మా డిమాండు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో రజకులకు కేటాయించిన చెరువులకు బోరు, మోటారు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయాలని జిల్లా రజక జన సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. స్థానిక సంఘ భవనంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీ నరసాపురం మండలం తిరుమలదేవిపేట రజకులకు చెరువులు కేటాయించాలని, బంధం జిల్లా రజకులకు చెరువుకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. జిల్లా అధికారులు రజకుల సంక్షేమానికి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తిరుమలదేవిపేటకు రజక సంక్షేమం కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మోటేపల్లి రాజేష్, కార్యదర్శిగా పల్లంట్ల చిన్ననాగరాజు, కోశాధికారిగా పల్లంట్ల నాగరాజుతో పాటు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
తీవ్రమైన ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది, కానీ ఆదేశాలని క్రింది స్థాయి అధికారులు ఇంప్లిమెంట్ చేయనందువల్ల నిరాశ నిష్ప్రభుత్వం రజక వృత్తిదారులు ఉన్నారు. ఇటీవల జిల్లా పంచాయతీ అధికారి ఆర్ వెంకట గారు రజక వృత్తిదారుల చెరువుల మీద ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాల్లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలోనూ రజకులకు చెరువు కేటాయించి తీరవలసిందని ఇచ్చారు. ఒకే ఒక చెరువు ఉంటే రెండు భాగాలుగా విడగొట్టి ఒక భాగం మంచినీళ్ళ చెరువు, రెండో భాగం రజక వృత్తిదారులకు ఇమ్మన్నది. అంతేకాకుండా ఒకవేళ చెరువు లేకపోతే చెరువు తవ్వించి ఇమ్మని జిల్లాలో ఉండే కార్యదర్శులకు, డీఎల్పీలకు అందరూ కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలను తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇంప్లిమెంట్ చేయని పక్షంలో జిల్లా వ్యాప్త ఆందోళన కార్యక్రమాన్ని కూడా మేము దిగడానికి వెనుకోవడమని ఈరోజు మేము తెలియజేస్తాం. అయితే మెట్ట ప్రాంతాల్లో ఉండే రజకులకు ప్రభుత్వం మాటారు బోరు విశ్రాంతి భవనం మంజూరు చేయవలసిన అవసరం ఉంది. అయితే గత 2012 అప్పుడు కలెక్టర్ సిద్ధార్థ జైన్ గారు ఉంటుండగా అసలు పరిష్కారం అవుతాయని మేము కోరుకుంటున్నాం. అనేక చోట్ల రజక వృత్తిదారు చెరువులు ఎంక్రోచ్మెంట్స్ గురైన ఈ ఎంక్రోచ్మెంట్స్ విషయంలో కూడా మాకు జిల్లా సర్వేతో ఎంక్రోచ్ ఎవరైతే ఎంక్రోచ్మెంట్లో ఉన్నారో వాళ్ళని తొలగించాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా బంధం చెల్ల అనే గ్రామంలో వాళ్ళకి చెరువు దాత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ మోటారు బోరు కూడా దాత ఇవ్వడం జరిగింది. పక్కనే చెరువు పక్కనే కరెంటు బోర్ ఉంది. ప్రభుత్వం వారు ధోబీకరణ ఫ్రీకరణ ఇవ్వన్న రూల్ ప్రకారంగా ఆ బంధం చెల్ల వారికి కూడా తప్పనిసరిగా ఫ్రీకరణ ఇవ్వాలని నేను కోరుకున్నాను. ఈ రోజు నాడు ఈ జిల్లా రచక సంఘ ఆధ్వర్యంలో తిరుమల దేవపేట రచక సంఘాన్ని మేము కార్యవర్గం ఎంట్రీ చేయడం జరిగింది. అధ్యక్షులుగా మోటేపల్లి రాజేష్ గారిని, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా పల్లంటి వీరాంజనేయులు గారిని, సెక్రటరీగా పల్లంట్ల చిన్నాగరాజు గారిని, జాయింట్ సెక్రటరీగా రేగల నాగరాజు గారిని, కోశాధికారిగా పల్లంటి నాగరాజు గారిని మరియు ఇద్దరు సలహా సభ్యులు ఆనంద్. ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం.